हेलो फ्रेंड्स, वेलकम टू सिंपल ट्रिक्स फॉर ऑल योर नीड्स। फ्रेंड्स, మీకు టెక్నాలజీ పరంగా మంచి ఆసక్తి ఉండి ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటే మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వాటినే నేనైతే వీడియోగా చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది। అయితే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్। ఓకే, లెట్స్ బిగిన్ అవర్ వీడియో। ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఏంటంటే ఆన్లైన్లో టీచింగ్ అనేది అంటే మన సిస్టము లేదా ల్యాప్టాప్ యూజ్ చేసి అంటే ల్యాప్టాప్లో మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగించి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఒక స్క్రీన్ రికార్డర్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు ఏంటి అనేది అయితే మనమైతే ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మనమైతే చూడబోతున్నాం ఫ్రెండ్స్। అయితే దానికోసం మీరు ఏం చేయాలి అంటే మీరు సింపుల్గా మీరు మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఏదైతే ఉందో మీ పర్సనల్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు ఎంఎస్ ఆఫీస్ అయితే ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం। సో ఇప్పుడు చూడండి, నేను ఏంటంటే రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చెప్పేసి అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను। సో ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇది ఈ విధంగా అయితే మనకి ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే కనిపిస్తుంది। సో ఇప్పుడు మీరు ఏం చేస్తామంటే స్లైడ్స్ క్రియేట్ చేసేసి మనం ఒక మన డాక్యుమెంట్ ఏదైతే ఉన్నావో ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ స్లైడ్ అని కనిపిస్తుంది కదా, ఈ న్యూ స్లైడ్ మీద క్లిక్ చేస్తున్నాను। సో న్యూ స్లైడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన టైటిల్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ టైటిల్ అయితే మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అన్నమాట। సో ఆ టైటిల్ చూడండి, హౌ టు టీచ్ ఆన్లైన్ యూజింగ్ పవర్ పాయింట్ ప్లస్ స్క్రీన్ రికార్డర్ ఓకే ఇదన్నమాట। సో ఈ విధంగా మనం టైటిల్ ఇచ్చుకున్నాం। సో ఇక్కడ ఏదో ఒక బై అని చెప్పేసి నా పేరు ఇచ్చుకున్నాను। సో ఇదన్నమాట। సో దీన్ని ఇంకా మనం ఏమైనా మనం మార్చుకోవాలన్నా చేయాలన్నా మనకి ఇది అవసరమైతే ఇచ్చుకోవచ్చు, లేదంటే మనకు అవసరం లేదు అంటే ఇదైతే తీసేస్తాను ప్రస్తుతానికి, ఎందుకు టైం వేస్ట్ తప్పితే ఓకే సబ్ టైటిల్ అయితే తీసేస్తున్నాను ఓకే ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే పోతుంది। సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని రకరకాల డిజైన్స్ మన దీన్ని రకరకాల కలర్స్ ఇవన్నీ అయితే మనమైతే మనం అడ్జస్ట్ చేసుకొని మార్చుకోవచ్చు। ఇదంతా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, పవర్ పాయింట్ ఎలా యూజ్ చేయడం అనేది చాలామందికి తెలిసే ఉంటుంది, దానికి సంబంధించి కూడా చాలా ట్యూటోరియల్స్ అయితే మనకైతే ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి। సో మీరైతే ఈజీగా నేర్చుకోవచ్చు అవి చూసి। సో ఇప్పుడైతే నేను ఏదో చిన్న సెటప్ అయితే నేను చేస్తున్నాను చూడండి, ఎక్కువగా అయితే కాదు, రైట్। సో ఇప్పుడు దీన్ని ఒక డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను, ఈ డిజైన్. సో ఈ డిజైన్ మనకు నచ్చిన డిజైన్ ఏదో ఒకటి మీరు పెట్టుకుంటే కొంచెం చూడడానికి అయితే బాగుంటుంది మనకి, ఇగో ఓకే ఇదైతే కొంచెం బాగుంది, అలా విడిచిపెట్టండి। ఇంకొక స్లైడ్, ఇంకొక స్లైడ్ ఏంటి, న్యూ స్లైడ్, దీని మీద క్లిక్ చేస్తే ఇంకొక స్లైడ్ మనకి వచ్చేస్తుంది అన్నమాట, ఇలా ఒక్కొక్క స్లైడ్ మనకు వచ్చేస్తుంది। సో ఒక్కొక్క స్లైడ్ వచ్చిన తర్వాత మనకి ఈ స్లైడ్ కూడా నచ్చిన డిజైన్ కావాలంటే మనం నచ్చిన డిజైన్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే డిజైన్ మారిపోతుంది అన్నమాట। సో డిజైన్ మారిపోతుంది కాబట్టి మనకి ఏంటేంటి కావాలి, మనకి ఆ కంటెంట్స్ అన్నీ మనం ఇలా ఈ విధంగా మన మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట। మనకి ఎంఎస్ ఆఫీస్ కావాలి, దానికోసం మనకి ఎంఎస్ ఆఫీసు. సో ఎంఎస్ ఆఫీస్ తర్వాత మనకి పీసీ కావాలి కంపల్సరీగా, ఎందుకంటే మనం ఈ పవర్ పాయింట్ ఉపయోగించి చేయాలంటే మనకి కంపల్సరీ పీసీ అయితే అవసరం, 20 పర్సనల్ కంప్యూటర్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఏదో ఒకటి కావాలి, అది కాకుండా స్క్రీన్ రికార్డర్ కావాలి అదనమాట। సో వీటితో పాటు మీకు మొబైల్ ఇప్పుడు మీ వాయిస్ కూడా రికార్డ్ చేయాలి కాబట్టి మీకు ఒక మంచి మైక్ కానీ లేదంటే మీకు ఇయర్ఫోన్స్ 3.5 mm జాక్ ఉన్న ఇయర్ఫోన్స్ ఏమైనా మంచిగా ఉంటాయి అవైనా సరే సరిపోతుంది అన్నమాట।
సో ఇవన్నమాట, ఇవి మనకి ప్రైమరీగా మనకి కావాల్సింది. సో మధ్యలో ఈ స్లైడ్ అనవసరం కాబట్టి నేనైతే డిలీట్ చేసేస్తున్నాను, ప్రస్తుతానికి నాకు అవసరం లేదు కాబట్టి. ఓకే ఇదన్నమాట. సో ఈ విధంగా అయితే మనమైతే మన స్లైడ్ని ముందు డిజైన్ చేసుకోవాలన్నమాట. ఇదైతే కాదు నేను సెలెక్ట్ చేసింది, ఇది. ఓకే సో ఇలా డిజైన్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఒకసారి నేను ఇది ఫుల్ స్క్రీన్ మోడ్లో ప్రజెంటేషన్ మోడ్లో పెడుతున్నాను స్లైడ్స్. సో పెడితే మనకేమవుతుంది చూడండి, ఇటువైపు ఇటువైపు ఇలాగా ఖాళీ వచ్చేసింది. సో ఈ ఖాళీ వచ్చేసింది స్క్రీన్ మనం రికార్డ్ చేస్తే చూడడానికి అయితే అంత బాగుండదు అన్నమాట. సో కాబట్టి దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో ఇది ఎలా ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలని చెప్పేసి అయితే నేనైతే డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేశాను. సో అది చూసినా పర్వాలేదు, లేదంటే ఇక్కడ నేను చెప్పేస్తున్నాను చాలా సింపుల్గా. చూడండి ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్ పక్కన ఇన్సర్ట్, ఈ పక్కన డిజైన్ ఉంది కదా. సో ఈ డిజైన్లో ఈ పేజ్ సెటప్ అని కనిపిస్తుంది చూసారు, ఫస్ట్ ఆప్షన్ దీంట్లోకి వెళ్ళండి. ఇందులో వెళ్ళిన తర్వాత స్లైడ్స్ సైజ్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ 4:3 రేషియాలో ఉంది ఆన్ స్క్రీన్ షో. దీన్ని మీరు ఏం చేయాలంటే 16:9 మార్చుకోండి, 16:9 మార్చుకొని ఓకే కొడితే ఇది మారిపోతుంది అన్నమాట. సో మారిపోయిన తర్వాత మీరు ఇప్పుడు కావాలంటే చెక్ చేసుకోండి, ప్రజెంటేషన్ మోడ్లో పెట్టండి. ప్రజెంటేషన్ మోడ్లో పెడితే చూసారు కదా, హౌ టు టీచ్ ఆన్లైన్ యూజింగ్ పవర్ పాయింట్ ప్లస్ స్క్రీన్ రికార్డ్ అని చెప్పేసి మనకి ఫుల్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం పవర్ పాయింట్ని ముందు మనం రెడీ చేసుకోవాలి. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా చేయాలనేది నేను ఈ పవర్ పాయింట్ టెక్నిక్స్ గురించి అయితే నేనైతే ఇక్కడ మాట్లాడట్లేదు. పవర్ పాయింట్ యూజ్ చేసి స్క్రీన్ రికార్డ్ ద్వారా మనం ఆన్లైన్లో క్లాసెస్ ఎలా చెప్పుకోవచ్చు అనే దాని గురించి మాత్రమే నేనైతే, ప్రజెంటేషన్ ఎలా చేయొచ్చు అనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఎక్కువ పవర్ పాయింట్ ఉపయోగించి స్లైడ్స్ ఎలా డిజైన్ చేయాలి వీటి గురించి అయితే నేనైతే ఎక్కువ చెప్పలేదు అన్నమాట. ఓకే సో ఇది కాసేపు మినిమైజ్ చేసేస్తున్నాను. సో తర్వాత ఏంటంటే మనకి ఒక స్క్రీన్ రికార్డర్ కావాలి. ఒక స్క్రీన్ రికార్డరు అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది అయితే నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను, చూద్దాం. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఏ పవర్ సాఫ్ట్ ఫ్రీ స్క్రీన్ రికార్డర్ అని. సో నేనైతే ఇదే స్క్రీన్ రికార్డర్ యూజ్ చేస్తున్నాను. సో ఈ స్క్రీన్ రికార్డర్ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎలా డౌన్లోడ్ చేయాలనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. సో మీరు ముందుగా ఒక ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి ఏ పవర్ సాఫ్ట్ స్క్రీన్ రికార్డర్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ సాఫ్ట్ోనిక్ కనిపిస్తుంది చూసారు కదా, ఏ పవర్ సాఫ్ట్ స్క్రీన్ రికార్డర్ softonic.com ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. మిగిలిన వాటిలో కూడా కొన్ని వాటిలోకి వెళ్తే వస్తుంది, కానీ అన్నిటిలో కూడా మీకు డైరెక్ట్గా వస్తుంది అని అయితే నేనైతే చెప్పలేను. అందుకోసం నేను ఇదైతే చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఏ పవర్ సాఫ్ట్ స్క్రీన్ రికార్డర్, ఇక్కడ వెర్షన్ కూడా ఉంది 3.2.1 ఫ్రీ డౌన్లోడ్ ఫర్ విండోస్, మనం కొనుక్కోవాలంటే ఇది అనమాట. సో నేను ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఏ పవర్ సాఫ్ట్ స్క్రీన్ రికార్డర్ని నేనైతే ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే, ఇదేంటి అంటే మనకి వాటర్ మార్క్ అలాంటివి ఏవి రావన్నమాట ఏ పవర్ సాఫ్ట్ స్క్రీన్ రికార్డర్లో. ఓకే సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది చూడండి, డౌన్లోడ్ ఏ పవర్ సాఫ్ట్ స్క్రీన్ రికార్డర్ ఏదైతే ఉందో దీని తాలూకా ఫీచర్స్ అవి కూడా ఇచ్చాడు. ఫ్రీ, ఫాస్ట్ డౌన్లోడ్, ఆల్వేజ్ అవైలబుల్, టెస్టెడ్ వైరస్ ఫ్రీ అని చెప్పేసి రకరకాల ఫీచర్స్ అయితే ఇచ్చాడు. ఈ ఫ్రీ డౌన్లోడ్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ ఫ్రీ డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 17 MB ఉంటుంది, ఇదిగోండి 17.4 MB ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేనైతే ఇది డౌన్లోడ్ చేయను. ఎందుకు డౌన్లోడ్ చేయను అంటే నేను ఆల్రెడీ ఇది డౌన్లోడ్ చేసి నేను నా ల్యాప్టాప్లో నేను పెట్టుకున్నాను. సో అది మీకు చూపిస్తాను చూడండి. నేను డౌన్లోడ్ చేసి నేమ్ కూడా మార్చుకున్నాను. ఇక్కడైతే మనకి నేము ఏమొచ్చింది, ఫ్రీ స్క్రీన్ రికార్డర్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ వచ్చింది నేమ్. ఓకే అయితే నేను దాని నేమ్ కూడా మార్చి పెట్టుకున్నాను, అది చూడండి ఏ పవర్ సాఫ్ట్ స్క్రీన్ రికార్డర్ అని చెప్పేసి. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని దీన్ని మీరు దీంట్లో మీరు రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోతే మీకు లైఫ్ టైము ఫ్రీగా యూజ్ చేసుకునే వాటర్ మార్కు ఏవి లేకుండా ఫ్రీగా యూజ్ చేసుకునే ఫెసిలిటీ అయితే వీలిస్తారనమాట. సో అందువల్లనే నేనైతే మీకు ఇది వాడమని అయితే చెప్తున్నాను అనమాట. ఓకే సో కంపల్సరీ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిపోతే చాలు, రిజిస్టర్ అవ్వడానికి మీకు ఏమి డబ్బులు ఏమి అలాంటివి మనీ అయితే అవ్వవు. సో మీరు హ్యాపీగా రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏ పవర్ సాఫ్ట్ స్క్రీన్ రికార్డర్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే నేనైతే ఇప్పుడు చెప్తాను చూడండి. సో దానికోసం మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఇక్కడ ఈ ఏ పవర్ సాఫ్ట్ అది అనే స్క్రీన్ రికార్డర్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు కదా. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేస్తే ఇలా షార్ట్ కట్ అక్కడ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేస్తుంది. అంటే చూసారు కదా ఈ చివరి చూడండి, ఇక్కడ ఈ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి, 4 డాట్స్ అయితే.
సో అంటే ఫుల్ స్క్రీన్ రికార్డ్ అవుతుంది. మీరు అలా కాకుండా మీకు సైజ్ మీరు ఏమైనా మార్చుకోవాలనుకున్నట్టయితే మీకు నచ్చిన సైజ్ అయితే మీరు అయితే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. చూడండి 720p మాత్రమే కావాలంటే చేయకండి ఈ విధంగా. సో ఇలా మీకు కస్టమ్ సైజ్ ఉంటుంది, కస్టమ్లో పెట్టుకొని మీకు నచ్చినట్టు మీరు మార్చుకోవచ్చు. లేదు ఫుల్ స్క్రీన్ కావాలంటే ఇందులో ఈ కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని కూడా ఉంటుంది పైన, ఇవ్వండి ఫుల్ స్క్రీన్, ఈ ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకున్న మీకు స్క్రీన్ అంతా రికార్డ్ అవుతుంది. జనరల్గా ఏంటంటే మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీటన్నిటికీ ఫుల్ స్క్రీన్ మోడ్లోనే పెట్టుకుంటాం కాబట్టి నేనైతే ఫుల్ స్క్రీన్ మోడ్లోనే పెట్టి మీకు చూపిస్తున్నాను. తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది రికార్డింగ్ బటన్ అనమాట. ఈ రికార్డింగ్ బటన్ స్టార్ట్ మనం కొడితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఈ సెకండ్ వన్ చూసినట్లయితే ఇదిగోండి, ఇది స్క్రీన్ రికార్డ్ అవ్వాలా లేదంటే వెబ్ కెమెరా, వెబ్ కెమెరా మన మీ ల్యాప్టాప్ ఉంటుంది కదా వెబ్ కెమెరా, ఆ వెబ్ కెమెరా రికార్డ్ అవ్వాలంటే మీరు ఎదురుగా కూర్చుంటారు కాబట్టి మీ ఫేస్ అది రికార్డ్ అవ్వాలి, ఏది రికార్డ్ అవ్వాలనేది మీకు ఇక్కడ పెడుతుంది. నేనైతే స్క్రీన్ రికార్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మైక్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఓన్లీ సిస్టమ్ సౌండే కావాలా, మైక్రోఫోన్ సౌండ్ రికార్డ్ చేయాలా, లేదంటే సిస్టమ్ సౌండ్ ప్లస్ మైక్రోఫోన్, ఏది సౌండ్ అసలు రికార్డ్ చేయొద్దు అని అడుగుతుంది. నేనైతే మైక్రోఫోన్ సౌండ్ మాత్రం రికార్డ్ చేయాలని ఆప్షన్ పెట్టుకున్నాను అనమాట. ఓకే ఇదన్నమాట. తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఇగోండి ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ అని కనిపిస్తుంది, దీంట్లోకి వెళ్ళండి. సో దీంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. బేసిక్ ఆప్షన్స్ చూసినట్లయితే షో కంట్రో కౌంట్ డౌన్ బిఫోర్ రికార్డింగ్, అంటే రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు 1, 2, 3 అని చెప్పేసి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. బీప్ ఆన్ స్టార్ట్ రికార్డింగ్ సౌండ్ వస్తుంది అనమాట, ఇది అనవసరం, మ్యాక్సిమం ఎవరు పెట్టుకోరు ఇది. తర్వాత షో రికార్డింగ్ బౌండరీ, చూసారు కదా ఇక్కడ ఈ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది రికార్డింగ్ బౌండరీ అనమాట, ఈ రికార్డింగ్ బౌండరీని చూపించమని అడుగుతుంది, అది నేను టిక్ పెట్టుకున్నాను. తర్వాత షో రికార్డింగ్ టూల్ బార్, అంటే ఈ టూల్ బార్ రికార్డ్ అవుతున్నప్పుడు ఈ టూల్ బార్ చూపించాలా వద్దనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇది టూల్ బార్ అంటే. సో ఇది కానీ ఇది కానీ తీసేసాం అనుకోండి, రికార్డింగ్ అవుతున్న సమయంలో మనకి టూల్ బార్ కనిపించదు అనమాట. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఇది తీసేసి రికార్డ్ చేసుకోవడమే మంచిది, మీకు ప్రొఫెషనల్గా ఉంటుంది. సో మీరు అది ఉంచుకోవాలనుకుంటే ఇది టిక్ పెడితే సరిపోతుంది, ఇంక్లూడింగ్ కర్సర్ ఇన్ క్యాప్చర్. సో ఈ కర్సర్ కూడాను మనం ఉంచాలా, అది మూవ్ అవుతుంది కదా కర్సర్ ఉంచాలా తీసేయాలా అనేది చెప్పేది మనం అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ వీడియో ఫార్మేట్ కూడా మేము సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన ఫార్మేట్, జనరల్గా అయితే MP4 ఫార్మేటే మంచిది అనమాట. ఓకే ఇది కాకుండా ఇంకా మౌస్ స్టైల్స్, ఆడియో క్వాలిటీ ఇవన్నీ కూడా మేము అయితే సెట్ చేసుకోవచ్చు. ఇవి పెద్దగా మీరు మూవ్ చేయకుండా ఉంటేనే మంచిది, ఆ ఉన్నవి అలా డిఫాల్ట్గా ఉన్నవి మీకైతే సరిపోతుంది. తర్వాత ఈ జనరల్ సెట్టింగ్స్లోకి వస్తే ఇక్కడ మీరు ఏంటి అంటే వాడు కొన్ని ఇస్తాడు, నేనైతే ఇవి మార్చేసుకున్నాను. సో రికార్డింగ్ స్టార్ట్ చేయడానికి కంట్రోల్ ఆల్ట్ F1 ఈ షార్ట్ కట్ కీ అనమాట ఇది. ఈ షార్ట్ కట్ కీని కూడా మనకు నచ్చినట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ F1 కొట్టడం నాకు ఇబ్బందిగా ఉంటే ఈ ఆల్ట్ అనేది తీసేస్తాను నేను ఇక్కడ. తీసిస్తే ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ F1 అయింది, అంటే కంట్రోల్ F1 కొడితే రికార్డింగ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను స్టాప్ రికార్డింగ్ అనేది చూసారు కదా, కంట్రోల్ F10 పెట్టుకున్నాను నేను. సో మీకు అలా నచ్చలేదు అనుకోండి కంట్రోల్ F9 పెట్టుకోవాలనుకుంటే F9 పెట్టుకోండి, F9 పెట్టుకుంటే చూసారు కదా, సారీ నేను స్టార్ట్ రికార్డింగ్ సెలెక్ట్ చేసేసాను, మార్చింది F1 కదా ఇది ఇందాక పెట్ట. ముందుగా అది సెలెక్ట్ చేసుకోవాలి మనం, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చింది మనం పెట్టుకోవచ్చు. ఈ స్టాప్ రికార్డింగ్ ఉంది కదా, స్టాప్ రికార్డింగ్ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసిన తర్వాత ఇది F10 కాకుండా నాకు F9 పెట్టుకోవాలనిపించింది, F9 పెడతాను, లేదంటే షిఫ్ట్ కంట్రోల్ తీసేసి షిఫ్ట్ పెట్టాలనిపించింది అనుకోండి షిఫ్ట్ పెట్టుకోండి. సో ఇలా మీకు నచ్చిన ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా, పాజ్, రెజ్యూమ్, షో, హైడ్ రికార్డింగ్ టూల్ బారు, ఇవన్నీ కూడా మీకు నచ్చిన షార్ట్ కట్స్ మీరు పెట్టుకోవచ్చు. తర్వాత రికార్డ్ అయిన వీడియో మీకు ఎక్కడ సేవ్ అవ్వాలనేది ఇక్కడ బ్రౌజ్ చేసుకుంటారు. ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన దగ్గర మీరైతే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని మీరైతే పెట్టుకుంటారు అనమాట. ఓకే ఇదనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఓకే కొట్టేసుకోండి. నేను ఇక్కడ నాది డిఫాల్ట్ ఇది F10 కదా మార్చేసుకుంటాను, నాకు అలవాటు F10. ఓకే సో ఇదనమాట, ఇది అయిపోయిన తర్వాత ఓకే కొట్టేస్తే అయిపోయింది. డి వాంట్ చేంజ్ ద హాట్ కీ నౌ, ఓకే అయిపోయింది. ఎస్కోట్ వేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేసుకోవాలి. రికార్డింగ్ స్టార్ట్ చేయాలంటే మీరు ముందుగా ఏం చేస్తారు, మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆన్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకోండి, ఫుల్ స్క్రీన్ ప్రజెంటేషన్ మోడ్లో పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇగోండి ఇదనమాట. ఇక్కడ రికార్డింగ్ బటన్ ఉంటుంది కదా, ఈ రికార్డింగ్ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఓకే చూసారు కదా ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట అది. సో ఈ టూల్ బార్ ఏదైతే ఉందో ఈ టూల్ బార్ కనబడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, అక్కడ సెట్టింగ్ మాలో మార్చుకోవాలన్నమాట, అక్కడ టూల్ బార్ కనబడకుండా, అంటే షార్ట్ కట్ కీస్ వాడుకోవాలన్నమాట మీరు, అంటే రికార్డ్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకుండా ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ స్లైడ్ కావాలంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తారు.
మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఇక్కడ మీరు పెన్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పెన్ ఆప్షన్ కూడా వీడైతే ఇచ్చాడు. మీరు ఏదో ఒక పెన్ను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో మీరు ఇలా రాసుకుంటూ కూడా మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట, వీడి ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఉపయోగించి. లేదంటే చాలామంది దగ్గర ఈ పెన్ ట్యాబ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని కూడా యూస్ చేసి అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత చూడండి, మధ్యలో ఇది పాజ్ కావాలంటే పాజ్ నొక్కుతారు, స్టాప్ చేసేసారంటే ఈ స్టాప్ నొక్కుతాం అది. సో ఈ టూల్ బార్ ఏదైతే ఉందో ఈ టూల్ బార్ కనబడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఇంతవరకు మనం రికార్డ్ చేసింది వెంటనే మనకి ఇక్కడ వచ్చేసింది, మీకైతే అక్కడ డాక్యుమెంట్స్లో సేవ్ కూడా అయిపోతుంది అనమాట. సో అయిపోయిన దాన్ని మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకొని, మీరు యూట్యూబ్లో కావాలంటే యూట్యూబ్లో, మీకు ఎక్కడ కావాలంటే అక్కడైతే మీరైతే దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట, చూసారు కదా. సో ఇంత సింపుల్గా మనమైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉపయోగించి అయితే మనమైతే ఆన్లైన్లో క్లాసెస్ అయితే మనం చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రెండు కంబైన్డ్గా యూస్ చేసి అయితే మనమైతే క్లాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకుండా చేసేసాను.